విజయనగరం జిల్లా టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇటీవల జరిగిన విజయవాడ జీజీహెచ్ ఘటనకు నిరసనగా టీడీపీ కార్యాలయం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. నాగార్జున మీడియాతో మాట్లాడుతూ జీజీహెచ్లో మహిళ పేషెంట్ను 36 గంటలు నిర్బంధించి అత్యాచారం చేసిన ఘటనపై స్పందిస్తూ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక మహిళలపై దాడులు పెరిగిపోయాయని ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. మహిళల ఓట్లతో గెలిచి మహిళల భద్రతనే నిర్లక్ష్యం చేస్తున్నారని దీనికి వైసీపీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. నమస్కారం అండి. ఈ రోజున రాష్ట్రంలో మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న జరిగిన సంఘటన చూసుకుంటే అది చాలా బాధాకరం. ఒక పేషెంట్ ని 36 గంటల పాటు బంధించి అమ్మాయి మీద అఘాయిత్యం చేయడం అనేది రాష్ట్రం అంతటా కూడా కలకలం రేపింది, అందరి హృదయాల్ని కూడా చాలా బాధించింది. ఇది మనం చూసినట్లయితే ఒక వ్యవస్థగా ఒక సమాజంగా మనం విఫలం అవుతున్నామా అని చెప్పి అనిపిస్తా ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్లి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం, ఆ హాస్పిటల్లో ఉన్న అమ్మాయిని పట్టుకోలేకపోవడం, ఆ మూర్ఖుల్ని పట్టుకోలేకపోవడం అనేది ఎవరి వైఫల్యం? ఇది పోలీసుల వైఫల్యం కాదా, ఈ ప్రభుత్వం వైఫల్యం కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మన సమాజం కూడా కళ్ళు తెరవాలి. మహిళల మీద ఎక్కడ అఘాయిత్యాలు జరిగినా కానివ్వండి, అలా జరగకుండా సమాజం అంతా కూడా పోరాడాలి తిరిగని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇక ఈ వైకాపా ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అఘాయిత్యాలు పెరిగిపోయాయి. వాళ్ళు నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా త్వరితగతిన శిక్షించలేకపోతున్నారు, అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఈ ధీమాతోనే ఈ నేరాలు ఎక్కువ అవుతా ఉన్నాయని చెప్పి మేము ఇంకొకసారి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం మేల్కోవాలి. ప్రభుత్వం మేల్కొని నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.